హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి 120 కౌంట్ మల్మల్ కాటన్ శారీస్ చూస్తున్నామండి. కొన్ని మిర్రర్స్తో ఉన్నాయి, కొన్ని ప్లెయిన్ ఉన్నాయి. అండ్ చూద్దామండి. చూసే ముందు ఇక్కడ ఒకటి, ఇది కేరళ కాటన్ శారీ అండి. మనకు ఇలా వస్తాయి కదా ఆఫ్ వైట్ శారీస్. ఇది ఫ్యాబ్రిక్ అండి, కేరళ కాటన్, ఫైన్ కాటన్ అండి. మనకు ఇంత పెద్ద జరి బార్డర్ ఉంది పైన సైడ్, కింద సైడ్. యూజువల్గా ఇవి ఆఫ్ వైట్ శారీస్ వస్తాయి. అయితే మేము ఒక శారీ తీసుకొనిలాగా, ప్రింటింగ్ ఒకటే ఉందండి శారీకి, బ్లౌజ్కు సేమ్ ప్రింట్, సేమ్ కలర్స్. కానీ అయితే శారీ వచ్చేసి పింక్ కలర్లో ఉంది, బ్లౌజ్ వచ్చేసి ఆఫ్ వైట్లో ఉంది. ఇలా ఉంటుంది మనకు శారీ అండ్ బ్లౌజ్. శారీ వచ్చేసి పింక్, బ్లౌజ్ వచ్చేసి ఆఫ్ వైట్. ప్రింట్ అంతా సేమ్ మొత్తం, చీరకి బ్లౌజ్కి. కలర్స్, ప్రింటింగ్ కలర్స్ కూడా సేమ్. కాకపోతే మనకు పింక్ పైన కాబట్టి కొంచెం డార్కర్ షేడ్లో కనిపిస్తుంది, ఆఫ్ వైట్లో కొంచెం బ్రైటర్ సైడ్ ఉంటాయి కలర్స్. సో ఇది ఫస్ట్ వాష్ మాత్రం కంపల్సరీ డ్రై వాష్ ఇవ్వండి, తర్వాత నుంచి ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ప్యూర్ కేరళ కాటన్ శారీ అండి. ఈ శారీ వచ్చేసి 2950 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ 2950 ప్లస్ షిప్పింగ్. ఇక్కడ కొన్ని 120 కౌంట్ శారీస్ అండి. ఈ శారీస్ కొన్ని మనకు ఇలా స్క్రీన్ ప్రింట్స్లో ఉన్నాయి. వైట్ శారీస్ పైన ఇలా శారీ కలర్ ఇలా ప్రింటింగ్ ఇప్పించామండి. ఇక్కడ టెంపుల్స్ వైట్లో టెంపుల్స్ వచ్చినాయి పింక్తో. ఇదంతా లైట్ గ్రే కలర్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ ఉందండి. ఈ శారీస్ వచ్చేసి 45 inches హైట్ ఉన్నాయండి. ఈ వైట్ మీద ఇలా ప్రింటింగ్ ఇచ్చిన శారీస్ అన్నీ కూడా 45 inches హైట్ ఉన్నాయి. శారీస్ వచ్చేసి 565-575 అలా ఉన్నాయండి. అండ్ బ్లౌజెస్కి ఇవి సేమ్ శారీ మెటీరియలే బ్లౌజెస్కి వాడాము. బ్లౌజెస్కి లైనింగ్ అవసరం అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి 1 meter ఉంది, 90 centimeters to 1 meter ఉంది. ఇది బ్లౌజ్. సో శారీ అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుందండి మనకు. ఫైవ్ అండ్ హాఫ్ టు 570 వరకు ఉంటాయండి ఈ చీరలు. హైట్ 45 inches. ఇది బ్లౌజ్, ఇది శారీ. పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఉంటాయండి. ఇవన్నీ హోమ్ వాష్ అండి, డ్రై వాష్ ఏం అవసరం లేదు. మెటీరియల్ కూడా ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది ఇది. ఇవి వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ 1650 ప్లస్ షిప్పింగ్. అయితే కొన్ని సాఫ్ట్ పాలిష్లో ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కరెక్ట్గా తెలవడానికి. ఇది ఇది సాఫ్ట్ పాలిషింగ్లో ఉంది, దీనికి స్టార్చ్ ఎక్కువ లేదు. ఇది లైట్ మావ్ కలర్ చీర అండి. మధ్యలో అంతా ఫ్లారల్ ప్రింట్ వచ్చింది, బార్డర్లో మనకు జామెట్రికల్ డిజైన్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్, చాలా బాగుందండి కలర్, మావ్ కలర్. ఇది బ్లూ, టర్కాయిష్ బ్లూ. బార్డర్ వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ కింద థిక్ లైన్స్ వచ్చాయి. శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఇలా మనకు బార్డర్ జియోమెట్రికల్ డిజైన్, శారీ ఫ్లోరల్ ప్రింట్ లాగనమాట. పళ్ళు, బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్. బ్లాక్ అండ్ వైట్, దీనికి బార్డర్ ఏమి ఇవ్వలేదండి, జస్ట్ పట్టి వచ్చింది. శారీ అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, లోటస్ ఫ్లోరల్స్. పళ్ళు, బ్లౌజ్, సేమ్ ప్రింట్ అండి బ్లూ. దీనికి ఇలా బ్లాక్ టెంపుల్స్ వచ్చింది చీరకి. ఇవన్నీ సాఫ్ట్ పాలిషింగ్లో ఉన్నాయండి, స్టార్చ్ లేదు వీటికి ఎక్కువ. ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో అది తెలవడానికి అని చెప్పి పాలిషింగ్ ఎక్కువ చేయించలేదండి. బ్లూకి ఇలా బ్లాక్ టెంపుల్స్ వచ్చి చాలా అందంగా ఉంది. మనకు బ్లౌజ్ కూడా అలాగే బ్లాక్ ప్రింట్తో ఉంటుంది.
బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్, బ్లౌజ్ పళ్ళు బార్డర్. ఇది వైట్ అండ్ రెడ్ అండి. శారీ అంతా జామెట్రికల్ డిజైన్, బట్ బ్లౌజ్కి వచ్చేసరికి మనకి ఇలా వర్టికల్ లైన్స్లో ఇలా ప్రింట్ వచ్చిందండి. శారీ అంతా ఇలా జిగ్జాగ్ లైన్స్ ప్రింట్ వచ్చింది. ఇవి అంటే కామన్గా కాకుండా డిఫరెంట్ ఉంటాయండి చీరలు వేసుకుంటే కూడా. పళ్ళు బ్లౌజ్ సేమ్ ప్రింట్ బ్లాక్లో అండి, వైట్ అండ్ బ్లాక్ బ్లౌజ్ చీర. పళ్ళు వైట్ అండ్ పింక్, ఎల్లో కలర్ స్ట్రైప్స్ వచ్చింది, పింక్ కలర్ శారీ చాలా అందంగా ఉంది చీర. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఎల్లో స్ట్రైప్స్లో ఉంటుందండి. బ్లౌజ్ వైట్ అండ్ ఎల్లో, ఎల్లోకి గ్రీన్ కలర్లో బార్డర్స్ వచ్చినాయి, వైట్ ఫ్లారల్ ప్రింట్ వచ్చింది, బార్డర్లో జామెట్రికల్ డిజైన్ సన్నగా చాలా బాగుంది. పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ మెత్తగా ఎంత బాగుందో అండి మెటీరియల్, మంచి మావ్ కలర్ చీర. పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఆరెంజ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి, బార్డర్ ఏమీ లేదు, పళ్ళు బ్లౌజ్ మాత్రం ఇలా ఉంటుంది. ఇది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ శారీ బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇవన్నీ 1650 ప్లస్ షిప్పింగ్ అండి. వైట్ శారీ బ్లౌజ్ ఇలా వచ్చిందండి, వైట్ బ్లౌజ్కి ఇలా ప్రింట్ బార్డర్లో ఇలా ప్రింట్ వచ్చింది, సేమ్ ప్రింట్ శారీకి వచ్చింది అండ్ శారీ అంతా ఫుల్ ప్రింట్ ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్ చీర. ఈ శారీస్ వచ్చేసి 43.5 ఉన్నాయండి హైట్, శారీ వచ్చేసి 590 అలా ఉంటుందండి, 575 నుంచి ఇంకా ఎక్కువ ఉంటాయి ఈ శారీస్, 575, 585, 590 అలా ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 మీటర్ ఉంటుంది అండ్ శారీ హైట్ వచ్చేసి 43.5 అలా ఉన్నాయండి. వైట్ బ్లౌజ్ అండ్ శారీ ఇలా ఉంది. శారీ అంతా బ్రౌన్తో పోల్కా డాట్స్ వచ్చింది. ఇది బ్లౌజ్, బ్లౌజ్ ప్రింట్కి శారీ ప్రింట్కి కొంచెం వేరియేషన్ ఉందండి, ముందే చూడండి. కొంచెం థిక్ మెటీరియల్ కదా, ఇది బాగా వచ్చేసింది కలర్ దీనిపైన. గ్రీన్ కలర్లో కొంచెం వేరియేషన్ ఉంది చీరకి బ్లౌజ్కి, ఇందులో కూడా అలాగే ఉంది. ఇది కూడా గ్రీన్ కలర్ మాత్రం వేరియేషన్ ఉంది కొంచెం. ఇది కూడా రెడ్ అండ్ వైట్ ఇలా చీరకి ఇలా బ్లాక్ స్ట్రైప్స్ వచ్చేసి దానిపైన క్రీపర్ డిజైన్, మళ్ళీ బ్లాక్ పీకాక్స్, మళ్ళీ చీరలో అంత చిన్న బ్లాక్ కలర్తో పీకాక్స్ డిజైన్, రెడ్ అండ్ వైట్ చాలా బాగుందండి. రెడ్ కలర్ కూడా పళ్ళు బ్లౌజ్
ఇది క్రాస్ లైన్స్ వచ్చిందండి, చీర చూపిస్తాను నేను. హాఫ్ క్రాస్ లైన్స్, హాఫ్ వైట్ శారీ వచ్చింది. ఇది బ్లౌజ్, ఫస్ట్ హాఫ్ అంతా ఇలా క్రాస్ లైన్స్ వచ్చిందండి. చీర క్రాస్ లైన్స్ పైన ఇలా ప్రింట్ వచ్చింది. ఇక్కడ బ్లాక్ అండ్ పింక్ వచ్చేసి బూటా వచ్చి ఇలా పింక్ ప్రింట్ వచ్చింది. ఇది ప్లీట్స్ వరకు వస్తుంది, ఫస్ట్ నుంచి ప్లీట్స్ వరకు ఇలా వస్తుందండి. ప్లీట్స్ తర్వాత పళ్ళు సైడ్ వైట్, వైట్కి ఇలా పింక్ బార్డర్ వచ్చింది చీరకి. వైట్కి పింక్ బార్డర్ వచ్చేసి మధ్యలో బ్లాక్ అండ్ పింక్తో బూటా వచ్చింది. సో ప్లీట్స్ ఇలా ఉంటాయి మనకి. ఇది ప్లీట్స్, ఇది పళ్ళు వైపు పళ్ళు. $1,650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా క్రాస్ లైన్స్ ఉంది, ఎలా ఉందో చూద్దాము. బ్లౌజ్ ఇలా ఉందండి, ఫస్ట్ హాఫ్ వైట్ వచ్చింది మనకు. ఫస్ట్ హాఫ్ వైట్ బ్లాక్ అండ్ వైట్తో మొత్తం శారీకి అంతా ఈ బార్డర్ కంటిన్యూ అయిందండి. ఇది వైట్ మీద వైట్ ప్రింట్ శారీ, ఫస్ట్ హాఫ్ ఇలా వచ్చింది. ఇది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ క్రాస్ లైన్స్ వచ్చింది. ఇలా ఉంది సెకండ్ హాఫ్ క్రాస్ లైన్స్. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇలా ఉంటుంది మనకు. ఇది పళ్ళు, ఇందాక చూసిన చీర ఫస్ట్ హాఫ్ క్రాస్ లైన్స్ వచ్చింది, ఇది ఫస్ట్ హాఫ్ వైట్ వచ్చింది. బ్లౌజ్ $1,650 ప్లస్ షిప్పింగ్ అండి. వైట్ కాకి మెరూన్ అండి. ఇది బ్లౌజ్ శారీ ఇలా వచ్చిందండి. కింద ఇలా బ్లాక్ బార్డర్ ఒకటి వచ్చింది, పైన మెరూన్ బార్డర్, రెండు కలర్స్తో బూటా వచ్చింది. మళ్ళీ బార్డర్ వచ్చేసి ఫుల్ ప్రింట్ వచ్చింది చీర అంతా. ఇది బ్లౌజ్ ఇదండి చీర. ఇది బ్లౌజ్ $1,650 ప్లస్ షిప్పింగ్ అండి. పర్పుల్ రెడ్, దీనికి మిర్రర్ వర్క్ వచ్చిందండి చీరకి. పర్పుల్ కాదు, మజంతా పింక్ రెడ్ చీర. ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి $1,850 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ మజంతా పింక్తో ప్రింట్ వచ్చింది. $1,850 ప్లస్ షిప్పింగ్. బ్రౌన్ అండ్ బాటిల్ గ్రీన్, గ్రీన్ అండ్ బ్రౌన్తో ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్ శారీ, గ్రీన్ పైన గ్రీన్తో ప్రింట్ వచ్చిందండి. మీకు దగ్గర నుంచి తెలుస్తుంది, సెల్ఫ్ కలర్తో ప్రింట్, గ్రీన్ అండ్ బ్రౌన్తో బార్డర్ వచ్చింది. ఇదంతా బ్రౌన్ పైన బ్రౌన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది, మిర్రర్ వర్క్ వచ్చింది. వన్ సైడ్ బార్డర్ ఉంది ఈ చీరకి, సారీ. ఇది పాట్లిపళ్ళు ఉంది. పాట్లిపళ్ళు అంటే మనకు ఈ ట్రయాంగిల్ షేప్ వస్తుందండి సెంట్ ప్లీట్స్లో. ఇది కట్టు చెంగు వస్తుంది మనకు, కట్టు చెంగు బార్డర్, బార్డర్ ఉందండి కట్టు చెంగుకు బార్డర్ ఉంది. ఇలా వస్తుంది మనకు చీర, కింది సైడ్ బార్డరు ప్లస్ ట్రయాంగిల్ వస్తుంది ప్లీట్స్లో. ట్రయాంగిల్ గ్రీన్ పైన గ్రీన్తో ఇలా ప్రింట్ వచ్చింది చూడండి. క్రాస్ లైన్స్ రెండు డిజైన్స్ తీసుకొని ఆల్టర్నేట్ డిజైన్స్ గ్రీన్ పైన గ్రీన్తో ప్రింటింగ్ ఇచ్చాం.
సో కట్ చెంగి ఇలా బ్రౌన్ వచ్చింది, బ్రౌన్కి గ్రీన్ బార్డర్, గ్రీన్ ట్రయాంగిల్ వచ్చింది చీరకి. ఇటువైపు కూడా పళ్ళు వైపు కూడా గ్రీన్ బార్డర్ ప్లస్ పళ్ళు పళ్ళు ఇదండి. దీనికి బ్లౌజ్ ఇది కూడా అద్దాలు వచ్చింది, 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీర క్రాస్ లైన్స్లో ఉంది, బ్రౌన్ అండ్ బాటిల్ గ్రీన్, ఇలా గ్రీన్ పైన గ్రీన్తో ప్రింట్ వచ్చిందండి, బ్రౌన్ పైన బ్రౌన్ అండ్ గ్రీన్తో ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్ శారీ. శారీ ఫస్ట్ హాఫ్ ఇలా వచ్చిందండి మనకు, పాట్లిపల్లు చీరలాగా ఫస్ట్ హాఫ్ ఇలా ప్లెయిన్ శారీ వచ్చింది. సెకండ్ హాఫ్ అంతా క్రాస్ లైన్స్ ఇలా ఉంటుంది చీర మనకి. ప్లీట్స్ ఇది వస్తుందండి, ఇది చీర. పళ్ళు 1850 ప్లస్ షిప్పింగ్. కింద గ్రీన్ పైన గ్రీన్ బార్డర్ వచ్చిందండి, అండ్ శారీ అంతా బ్రౌన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది, మిర్రర్ వర్క్ వచ్చింది. పళ్ళు బ్లౌజ్ బ్రౌన్ అండ్ గ్రీన్, గ్రీన్ పైన గ్రీన్తో ఇలా లావు ప్రింట్ తీసుకొని ఇలా ఇచ్చాము, గ్రీన్ బార్డర్ వచ్చింది, ఇలా డిజైన్ చేశాను చీరకి. శారీ అంతా ఇలా ట్రయాంగిల్స్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ 1850 ప్లస్ షిప్పింగ్, రెడ్ అండ్ ఆరెంజ్, ఇలా రెడ్ పైన రెడ్ కలర్తో టెంపుల్ బార్డర్ వచ్చింది అండ్ ట్రయాంగిల్స్. ఇది ఒక్కొక్క బూటా ఇలా రెడ్లో బూటా ఇచ్చేసాము, ఇచ్చేసి బార్డర్ ఇచ్చామండి రెడ్ అండ్ ఆరెంజ్ పైన. ఆరెంజ్తో ఆరెంజ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్ చీర మంచి ఆరెంజ్ కలర్ అండి. ఇది బ్లౌజ్ పళ్ళు మజంతా పింక్ రెడ్ ఇది కూడా ఫ్యాన్సీ టైప్లో హాఫ్ అండ్ హాఫ్ ఉంది. ఇది బ్లౌజ్ చీర రెడ్ అండ్ మజంతా పింక్తో ప్రింట్ వచ్చిందండి. ఫస్ట్ హాఫ్ ఇలా క్రాస్ లైన్స్ ఉంది చీర అంతా, ఫస్ట్ హాఫ్ ఇలా క్రాస్ లైన్స్, ఇక్కడ ఒకటి రెడ్ అండ్ రెడ్ అండ్ మజంతా పింక్తో బూటా వచ్చింది, మళ్ళీ రెడ్తో ఫుల్ బూటా వచ్చింది, ఇలా వచ్చిందండి ప్రింట్. ఇదంతా మనకు ప్లీట్స్లో వస్తుంది ఇది, ఈ ప్రింట్ అంతా ఈ కలర్స్. పళ్ళు వైపు ఇలా ప్లెయిన్ చీర వచ్చేసి డబుల్ ప్రింట్ ఫుల్ ప్రింట్ వచ్చింది, పళ్ళు డబుల్ కలర్తో ఫుల్ ప్రింట్ వచ్చింది చీర. సో శారీ అండ్ ప్లీట్స్ మనకి ఇలా ఉంటుంది. ఇది కూడా బ్లాక్ అండ్ పర్పుల్, ప్లీట్స్లో బ్లాక్ ట్రయాంగిల్ ఉంది పెద్దది, చూద్దాం. ఇది కట్ చెంగు, కట్ చెంగుకి ఇలా వచ్చింది డిజైన్. పళ్ళు వైపు కూడా సేమ్ డిజైన్ ఇలాగే ఉంటుందండి, పర్పుల్ వచ్చేసి. ఇది ప్లీట్స్ బ్లాక్ కలర్లో ట్రయాంగిల్ ప్లీట్స్ వస్తుంది, ఇలా క్రాస్ లైన్స్ ఇచ్చాము బ్లూ అండ్ ఆరెంజ్తో, అండ్ శారీ అంతా ఇలా
పళ్ళు, శారీ పళ్ళు ప్లీట్స్. ఇది ప్లీట్స్ ఇలా వస్తుంది, 1650 ప్లస్ షిప్పింగ్. పింక్ అండ్ రెడ్ ఫుల్ క్రాస్ లైన్ వచ్చిందండి శారీ మనకి, ఇలా బిగినింగ్ నుంచి పింక్ రెడ్ క్రాస్ లైన్. శారీ అంతా ఇలా ఫుల్ క్రాస్ వస్తుందండి, పైన సైడ్ పింక్ వస్తుంది, కింది వైపు మనకు రెడ్ వస్తుంది ఇలాగ. సో పింక్ పైన వైట్తో ఫుల్ ప్రింట్ ఇచ్చాము, కింద వైట్ అండ్ బ్లాక్తో ప్రింట్ వచ్చింది, రెడ్ పైన బ్లాక్ కలర్ బేల్ బార్డర్ వచ్చింది. ఇలా ఉంటుంది చీర అంతా. శారీ అంతా ఇలా ఫుల్ క్రాస్ వస్తుంది కింది నుంచి బార్డర్ బ్లౌజ్, 1650 ప్లస్ షిప్పింగ్ అండి. బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ సింగిల్ బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాక్ వచ్చింది. చీర అంతా సింగిల్ రెడ్ కలర్, దీనికి మాత్రం ఇలా కింద రెండు పట్టీలు బ్లాక్, సారీ పైకి రెండు పట్టీలు బ్లాక్ ఇచ్చాము, కిందికి మూడు పట్టీలు ఇచ్చాము బ్లాక్ పట్టీలు వచ్చేసి, దానిపైన బూటా ఉంది. ఇది బ్లౌజ్ జస్ట్ సింపుల్గా నీట్గా ఉంటుంది చీర. పళ్ళు బ్లౌజ్ 1650 ప్లస్ షిప్పింగ్, ఎల్లో అండ్ ఆరెంజ్ ఆరెంజ్ పైన ఆరెంజ్తో ఫుల్ ప్రింట్ వచ్చిందండి, ఎల్లో పైన ఎల్లోతో వచ్చింది బార్డర్ టూ బార్డర్స్. పళ్ళు బ్లౌజ్ 1650 ప్లస్ షిప్పింగ్, బ్రౌన్ అండ్ మెరూన్, సారీ కాకీ అండ్ మెరూన్, ఎంత బాగుందో బ్లౌజ్ చీర. చీర అండి 1650 ప్లస్ షిప్పింగ్, రస్ట్ అండ్ పర్పుల్ ఇది చీర ఇదండి. త్రీ కలర్స్తో ప్రింట్ వచ్చింది, బ్రౌన్ ఆఫ్ వైట్ పింక్ అండ్ గ్రీన్తో. పళ్ళు బ్లౌజ్ 1650 ప్లస్ షిప్పింగ్, వైట్ అండ్ ఎల్లో జస్ట్ బ్లాక్తో చెక్స్ ప్రింట్ ఇచ్చామండి వైట్ పైన ఇలాగా వైట్ చెక్స్. శారీ అంతా ప్లెయిన్ ఎల్లో వచ్చింది, బ్లౌజ్ కూడా చెక్స్ ప్రింట్ వచ్చింది. ఈ పళ్ళు చీర ఇది 1650 ప్లస్ షిప్పింగ్, వైట్ అండ్ ఎల్లోలోనే ఇది ఇంకొక చీర అండి. ఇది బ్లౌజ్, ఇదే ప్రింట్ బార్డర్లో వచ్చింది, అంటే చీర అంతా ఇలా సన్న ప్రింట్ బ్లాక్తో వచ్చింది. చీర బ్లౌజ్ 1650 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవ్వండి మనం చూసిన 120 కౌంట్ మల్మల్ కాటన్ శారీస్. మీకు నచ్చిన శారీస్ మాకు షేర్ చేయండి వాట్సాప్లో ఫొటోస్ తీసి, మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము, ప్లస్ మీ పేమెంట్ చేశాక మేము కొరియర్ చేస్తామండి. అండ్ షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ, అమీర్పేట నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉందండి, హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రెయిట్ లోపలికి రావాలి. పార్క్ ఉంటుందండి లోపల, పార్క్ చుట్టూతా రౌండ్గా రోడ్డు ఉంటుంది, అలాగే తీసుకొని రైట్ సైడ్ టాప్ ఎండ్లో
సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని ఒక బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు దాటంగానే కొంచెం ముందుకు రాగానే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. వసుంధర అపార్ట్మెంట్స్ ముందు నుంచి థర్డ్ హౌస్ రైట్ సైడ్ ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుంది. ఆ బోర్డు 9th ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉందండి. ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ సో దట్ మీకు అందరికీ ఈ మెటీరియల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే ఐడియా కూడా ఒకటి వస్తుందండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ పైన నొక్కితే వీడియో రిలీజ్ అయ్యే ముందు మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. సో ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.